మిల్లుకో కెమికల్స్ తప్ప ఏమి ఉండదు. వాడుతున్నాయి కదా, బాగుండదా బాగాలే అని తెలుసు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రెండ్స్. ఈరోజు అయితే మేము మంత్లీ గ్రాసరీస్ కొనడానికి అయితే డీమార్ట్కి అయితే వెళ్తున్నాము. మా ఇంటి దగ్గర నుంచి ఒక 10-15 మినిట్స్లో అయితే డీమార్ట్ ఉంటుంది అన్నమాట. సో మేమైతే హైదరాబాద్లో ఉంటున్నాం, తెలిసింది కదా. మేమైతే మా ఇంటికి దగ్గరలో ఉన్న డీమార్ట్కి అయితే వచ్చేసాము. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే డీమార్ట్కి వచ్చాము. ఇది ఒక పెద్ద కాంప్లెక్స్ అన్నమాట. ఈ కాంప్లెక్స్లో పబ్స్ కానీ, రెస్టారెంట్స్, కేవ్స్, షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే వచ్చేసి డీమార్ట్ ఉందన్నమాట మనకు. కంపేర్ టు వరంగల్ అయితే వరంగల్లో ఇట్లా ఉండదు అన్నమాట. సపరేట్గా డీమార్ట్ అనే ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో గ్రాసరీస్ ఉంటాయి, సెకండ్ ఫ్లోర్లో క్లాత్స్ ఉంటాయి, పైన ఇంకా థర్డ్ ఫ్లోర్లో అట్లా చాలా ఫ్లోర్స్లో మొత్తం డీమార్టే ఉంటుంది అన్నమాట. కాకపోతే ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఒకటే ఫ్లోర్లో అన్నీ పెట్టిస్తారన్నమాట. సో ఇప్పుడైతే మనం లోపలికైతే ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ ఈ దొబ్బుడు బండి అయితే తీసుకొని దాంట్లో అయితే చుట్టుకుని కూర్చోబెట్టుకొని దాని తర్వాత ఇక షాపింగ్కి అయితే స్టార్ట్ చేయాలన్నమాట. మేమైతే డీమార్ట్లోనే రైస్ బ్యాగ్ తీసుకుంటామన్నమాట, సోనా మసూరి. ప్రైస్ వచ్చేసి 1340 26 కేజెస్కి. ఫస్ట్ అయితే మేము లలిత తీసుకునేది, అప్పుడు 2000 అట్లా పడింది. దాని తర్వాత ఒకసారి అయితే డీమార్ట్లో ట్రై చేద్దామని తీసుకున్నాము. దాని తర్వాత నుంచి మాకు ఇవే నచ్చి ఇవే తీసుకుంటున్నాం అన్నమాట. మీరు పంట బియ్యం తింటారా, ఇట్లనే మళ్ళా షాప్స్లో తీసుకొని తింటారా అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. దాని తర్వాత డైరెక్ట్ పప్పులు, చక్కెర, పల్లీలు ఇవి తీసుకోవడానికి వచ్చేసామన్నమాట. కొన్ని దాంట్లో నుంచే పుట్నాలు తీసుకొని చుట్టుకీకి అయితే ఇట్లా ఇస్తున్నాను అన్నమాట. అట్లా కొద్దిసేపు ఎంకేజ్ చేస్తున్నాను బావా మిగతా అవన్నీ తీసుకునే వరకు, లేకపోతే అక్కడ కూర్చోదన్నమాట. కిందకి దిగిందంటే మొత్తం ఉరుకుతూ ఉంటుంది, అందుకే అందులో అయితే కూర్చోబెట్టాను. ఇంకా తీసుకున్న గ్రాసరీస్ అన్నీ బావ అయితే ఇక్కడ ప్యాక్ చేపిస్తున్నాడు. నా పని అయితే ఏముండదు అన్నమాట, ఇది లేదు అది లేదని చెప్తే మా బావ అన్నీ తీసుకొని ప్యాక్ చేపిస్తాడనమాట. ఎందుకంటే చుట్టుకీ ఉంది కాబట్టి చుట్టుకీని ఎత్తుకోవడం, ఆమెను ఎంగేజ్ చేయడం, ఆమెను చూసుకుంటుండేసరికి నా పని అయిపోద్ది అన్నమాట. సో బావే అక్కడంతా ప్యాక్ చేపిస్తున్నాడు. బ్రాండ్స్ అంటారు కానీ కొత్తగా వచ్చే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి కాబట్టి ఇట్లాంటి వాటి కూడా తీసుకోవాలి. ఒకసారి వాడుతున్నాయి కదా, బాగుండదా బాగాలే అని తెలుసు. విన్నారు కదా మా బావ మాటలు, అదనమాట సంగతి. ఇప్పుడనే కాదు, మా బావ ఎప్పుడైనా కొత్త కంపెనీస్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు అనమాట. బట్ నేను అలా కాదు, ఓల్డ్ కంపెనీస్ మంచి రేటింగ్ ఉన్నది తీసుకో అని నేను అంట. బట్ ఆయన అయితే కొత్త కంపెనీసే తీసుకుంటాడు ఫైనల్గా. సో ఇక్కడ కూడా ఆ న్యూ కంపెనీ ఉన్న ప్యాంపర్ అయితే తీసుకున్నాడు. ఒకసారి ట్రయల్ ఇస్తేనే కదా అది తెలిసేది అని తీసుకున్నాడు అనమాట. దిగితే ఇట్లా అల్లరి చేస్తుంది అని తెలిసే అక్కడ కూర్చోబెట్టాము. బట్ ఫైనల్లీ దిగి అల్లరి చేస్తుంది చూడండి. బాదం మిల్క్, ఈ బాదం మిల్క్ అంటది, దీనిలో మొత్తం బాదం మిల్క్లో ఎప్పుడు బాదం ఉండదు, దీనిలో కెమికల్స్ తప్ప ఏమి ఉండదు. ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క రీజన్ చెప్తాడు బావ, హెల్త్ కాన్షియస్ పర్సన్. విన్నారు కదా మా బావ మాటలు. సో అట్లా ఏదైనా ఐటెం తీసుకుందామని అడిగినప్పుడు సరే దానికి ఒక రీజన్ చెప్తాడనమాట. సో అందుకే మేమైతే మ్యాక్సిమం ఏ జంక్ ఐటెం, ఏం అవసరం లేని వస్తువులు అయితే డీమార్ట్కి వెళ్ళినప్పుడు అసలంటే అసలు తీసుకోమన్నమాట. డీమార్ట్లో మా అంత పద్ధతిగా షాపింగ్ చేసే వాళ్ళు నాకు తెలిసి ఎవ్వరు ఉండరు. చూడండి మీరు కూడా బిల్ చేసేటప్పుడు అన్ని పప్పులు, ఆయిల్స్, రైస్ బ్యాగ్, ఒక దోమల బ్యాట్ ఖరాబ్ అయిందంటే అదొకటి తీసుకున్నాము. మీరు ఎంత వెతికినా దాంట్లో ఒక్క జంక్ ఐటెం కూడా కనిపించదు అనమాట. ఇంత ప్రాంప్ట్గా మీలో ఎవరైనా షాపింగ్ చేస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. లాస్ట్లో బిల్లింగ్ అయిపోయేటప్పుడు వద్దంటాడని తెలిసి కూడా ఆ బిల్ అయ్యే ముందు ఒక స్నిక్కర్స్ చాక్లెట్ తీసుకొచ్చి లేసానమాట. అదే తినుకుంటూ నేను తింటూ కొంచెం చుట్టుకీకి పెట్టానమాట. అంతే తప్ప అసలు ఏమంటే ఏం అవసరం లేని అయితే అస్సలు అంట తీసుకోమన్నమాట. చాలామంది డీమార్ట్లోకి ఎంటర్ అయ్యాలంటే ఇది లే అది లే అని అవసరం ఉన్నాయి అవసరం లేని అన్నీ మొత్తం నింపేశారు.
మేమైతే ఆ కేటగిరీ కాదనమాట. సో ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంటాము. అవసరం ఉన్న వరకే తీసేసుకొని మీదైతే తీసుకోమన్నమాట. సో షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత బయటకు అయితే వచ్చాము. అంతా తీసుకున్నా కూడా బిల్ ఎంత అయిందంటున్నారా? 3-4,000 దాకా అయిందనమాట, ఇంత లిమిటెడ్గా తీసుకున్నా కూడా. సో ఇంకా అవసరం లేని అన్ని తీసుకుంటే ఇంకెట్లుంటుంది ఓడిల్ సినిమా? ఇవన్నీ తీసుకున్నాయి మన లగేజ్లో అయితే పెట్టుకొని ఇంటికి అయితే వెళ్ళిపోవడమే. ఇందాక బిల్లింగ్ దగ్గర అమ్మాయితో మా బావ చాలాసేపు మాట్లాడాను, మీరు ఎవరైనా అబ్జర్వ్ చేసిలా? అబ్జర్వ్ చేస్తుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఏంటిదని మాట్లాడానంటే ఎంత శాలరీ ఇస్తారు అని అడిగింది అనమాట. 5-9 చేస్తే 7,000 అట్లా ఇస్తారు అని చెప్పింది. దాని తర్వాత మీది ఏ ఏరియా అని అంటే వరంగల్ అన్నది. అరే మన వరంగలే కదా అని ఇంకా అడిగితే జయశంకర్ భూపాలపల్లి అన్నది. అరే మన డిస్టిక్ే, ఇంకా అంటే మహాదేవ్పూర్ అన్నది. మాది కూడా మహాదేవ్పూర్ పక్కన సూరారమే అని చెప్పితే అట్లా కొద్దిసేపు ఆ బిల్లింగ్ చేసే అమ్మాయితో అయితే మాట్లాడాము అనమాట. తను డిఎస్సికి ప్రిపేర్ అవ్వకుండా పార్ట్ టైంలో అయితే డిమార్ట్లో జాబ్ చేస్తుందట. సో మా ఏరియా పిల్లలకి ఇంత లైఫ్ మీద కసి ఉంటుందని మా బావ చాలా ప్రౌడ్గా వాళ్ళ ఏరియా గురించి ఫీల్ అయ్యాడు. దాని తర్వాత ఇట్లా ఫుల్ ఖాళీ చేతులతో పోయి ఇట్లా బండి మీద ఫుల్ ప్యాక్ అయిపోయాయి వచ్చాము. ఆ రోజు సండే కాబట్టి ఫుల్ ట్రాఫిక్ ఉండే అనమాట. సో అట్లా అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంటికి వచ్చేసిన తర్వాత అప్పటికి 6 అట్లా అయిందనమాట. సో ఇప్పుడైతే టీ టైం అనమాట. మేమైతే డైలీ 2 times తాగుతాం చాయ్, పొద్దున సాయంత్రం కంపల్సరీ తాగాల్సింది, తాగకపోతే హెడ్ఏక్ వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా టీ పెట్టుకొని తాగాము. టీ తాగిన తర్వాత తెచ్చిన సామాన్ అన్ని మంచిగా బాక్స్లోకి వేసి స్టోర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే టీ తాగాలి. ఏం చేస్తా చుట్టుకి దాన్ని? ఏం చేస్తావు? ఇది చూడు, ఇది చూడు, ఏం చేస్తావు చెప్పు. ఏం చేస్తావు దాన్ని? మా చుట్టుకి వీడియో తీస్తానా అని అర్థమైపోద్ది అనమాట. వీడియో తీస్తానా అంటే ఫ్రీజ్ అయిపోతుంది, అట్లే చేసే నాటి థింగ్స్ చేయకుండా అయిపోతుంది అన్నట్టు. కాలు మీద పడుతుంది చుట్టుకి. చూసారు కదా, చుట్టుకి ఆయిల్ బాటిల్ని జ్యూస్ అనుకొని తాగుతా తాగుతాను అంటుంది అనమాట. ఇంకా టీ తాగిన తర్వాత అయితే నా దగ్గర ఉన్న బాక్సెస్లో తెచ్చిన సామాన్ అంతా అయితే నీట్గా సర్దేసుకున్నాను. ఇదన్నమాట ఇవాళ డీమార్ట్ షాపింగ్ బ్లాగ్. ఈ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.